మరి బైబిల్ కాలేజెస్కి వెళ్తే ఆత్మీయంగా ఎదిగినట్టే అంటారా? ఆత్మీయంగా ఎదిగినట్లు అని ఎట్టి పరిస్థితుల్లో చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఇంతకు ముందు రోజుల్లో ఆత్మీయంగా ఎదుగుదల అనేది బైబిల్ కాలేజెస్కి వెళ్ళినప్పుడు 100% జరిగేది. ఈ రోజుల్లో చెప్పాలి అంటే సెక్యులర్ కాలేజెస్ మోడల్ కానీ బైబిల్ కాలేజెస్ ఉంటూ ఉన్నాయి. మరి దానివల్ల ఉపయోగం ఏంటండి? జస్ట్ బైబిల్ గురించినటువంటి హిస్టారికల్ నాలెడ్జ్ మాత్రం నేర్చుకుంటూ ఉన్నారు. డివైన్ నాలెడ్జ్ అంటే దేవునికి దగ్గర అవడం, దేవునితో సహవాసం చేయడం, ఇలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి అబ్బడం లేదు. వాళ్ళు నేర్చుకున్నది జనాలకు చెప్తే వీళ్ళు మంచి మార్గంలో నడుస్తారంటారా? ఎట్టి పరిస్థితుల్లో నడవడానికి ఛాన్సే లేదు. ఎందుకని అంటే జనాలు అనేది మనం చెప్పేదానికంటే మన లైఫ్ స్టైల్ చూస్తారు, మన మనస్తత్వాన్ని చూస్తారు, వాళ్ళు క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తారు. ఏ విధమైన లైఫ్ స్టైల్ పాటించాలండి పాస్టర్లు అంటే? పాస్టర్లు అంటే లైఫ్ స్టైల్ అంటే ప్రత్యేకంగా ఒక విశ్వాసి, అంటే మన ముందున్నటువంటి కూర్చున్న వాళ్ళకంటే దేవునికి నచ్చినటువంటి విషయాల్లో ఇంకా బెస్ట్ గా జీవించడం అనేది పాస్టర్ గారు చేయాలి కదా. అంటే మనం దేని కొరకు కాన్సన్ట్రేషన్ చేస్తే దాని కొరకు మన లైఫ్ ని మనం అలాగా నడిపించుకోవడం జరుగుతుంది. కాబట్టి నేను దేవునితో ఇలా ఉండాలి అని నా మైండ్ని నేను కాన్సన్ట్రేషన్ చేసుకున్నాను అనుకోండి, ఓ పాస్టర్గా నేను ఆ విధంగానే జీవించడానికి కమిట్ అయ్యి నేను ఆ విధంగా జీవించడం కుదురుద్ది. ఆ విధంగా ఉండలేదనుకోండి, మామూలుగానే సెక్యులర్ పీపుల్ లాగానే ఉంటాం. మనం చెప్పేది ప్రజలు వినాలంటే మనలో ఆ దైవత్వం ఉండాలని మీరు చెప్పారు కదా, ఏ విధమైన దైవత్వం మనం పాటించాలండి? మనం బైబిల్ నేర్పించేది అదృశ్యమైనటువంటి దైవత్వం ఎలా ఉంటుందో మనకు చూపించడమే బైబిల్ యొక్క ప్రాథమిక ఉద్దేశం అమ్మా. కానీ మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా బైబిల్ అనగానే ఏదో ఒక వాదనలు పెట్టుకోవడానికో, ఆ వచనం ఈ వచనం తీసుకుని ఒకళ్ళొకళ్ళు వాళ్ళ వాళ్ళ జ్ఞానాలు తెలియజేసుకోవడానికో కాదమ్మా బైబిల్ ఉన్నది. అంటే ఈ రోజుల్లో యూట్యూబ్ను మనం చూస్తూ ఉన్నట్లయితే ఇదే ప్రోగ్రామ్ను కనుక నేను కాంట్రవర్సీ చేశాను అనుకోండి చాలా వ్యూస్ వచ్చేస్తాయి. కానీ కాంట్రవర్సీ కాదు మనకు కావాల్సింది, ఒక కన్క్లూజన్ కావాలి. సో మనం బైబిల్లో నుండి ఆ కన్క్లూజన్ కోసం వెతుక్కుంటూ ఉన్నాం.